నమస్తే అండి, మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అని చెప్పుకోవచ్చు, మరలా హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు మన ముందు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు అయితే చాలా వేడిగా, బొగ్గుల కన్నా ఇంకా ఎక్కువ కాలుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే మండిపోతున్నాయి. అదేవిధంగా వైఎస్ జగన్ గారు, చంద్రబాబు గారిని, వాడు ఒక మూర్ఖుడు, పిల్లికి భిక్షం కూడా వేయడు, వాలంటీర్లు పెన్షన్ ఇస్తుంటే వృద్ధులకి పెన్షన్ రాకుండా ఆపుతున్నాడు అని ఆయన ఒక చట్టబిక్కర్ గా మాట్లాడుతూ ఆయన అలా దూషిస్తున్నాడు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు మనకు ఉన్న ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాన్ని పాత్ర ఉంటుంది. పథకాలు ఏ విధంగా అవి మంచివైనా చెడ్డవైనా అవి వాటి గురించి ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళ డ్యూటీ ఏంటిదంటే గవర్నమెంట్ని ఎప్పుడు విమర్శలతో అలర్ట్ చేయడం. అది మన రాజ్యాంగ పరంగా ఒకటి. ఇప్పుడు దానికి ఎవరు లేకపోతే, ప్రశ్నించే వాళ్ళు లేకపోతే మరి అధికారులు ఇంకా వాళ్ళు నియంతలుగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రతిపక్షం అనేది పాత్ర పోషిస్తుంది. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆంధ్రాలో జగన్ గారు మంచి పథకాలు తీసుకొచ్చారు అనేది అక్కడ ఆల్రెడీ సర్వేలో రివీల్ అయింది, ఇంకా జరుగుతుంది కూడా. అయితే దానికి అడ్డుకునే విధంగా ప్రతిపక్ష నాయకుడి పాత్రలో చంద్రబాబు నాయుడు చేసి ఉంటారు. మరి దానికి వారు అలాంటి పదజాలాన్ని వాడడం అంటే మరలా మూర్ఖుడు అనే మాటలు వాడేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి చెప్తారు అంటే, అంత పెద్ద వ్యక్తిని, 43 సంవత్సరాల రాజకీయ అనుభవజ్ఞ వ్యక్తిని, ఒక మొదటిసారిగా సీఎం అయిన వ్యక్తి అలా వాదించడం కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎవరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిని విమర్శించేటప్పుడు వాళ్ళు ఇవన్నీ ఆలోచించట్లేదు. ఏ విధంగా అతన్ని హాటియ్యాలనేది వాళ్ళు లక్ష్యంగా పెట్టుకుంటారు. అది మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు అదే జరుగుతుంది కేసీఆర్ గారి విషయంలో కూడా, తెలంగాణ అదే జరుగుతుంది, అక్కడ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు విషయంలో. అయితే అక్కడ ఈ రాజకీయ నాయకులకి అంటే అలాంటి కల్చర్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. ఒకప్పుడు మంచి సంస్కృతి ఉండే రాజకీయాలలో, ఒక డిసిప్లిన్ ఉండే, ఒక సీనియర్ పొలిటీషియన్ని చాలా విమర్శించేవాళ్ళు. ఇప్పుడు వాజ్పేయి గారు ఒక ప్రతిపక్ష నాయకుని ఒక క్రమశిక్షణతో వాళ్ళు మాట్లాడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. చాలా మంది ఉన్నారు ఇప్పుడు కొంతమంది, అంటే ఒక విమర్శకు కూడా ఒక అర్థము, నిజాన్ని ఒక ఎలా విమర్శించవచ్చు అనేది కొంతమంది రాజకీయ నాయకులను చూసి మనం వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు మనము ఒక అంటే మెయిన్ గా మన వర్డ్స్ పదాలని వాడే ముందు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనం ఒక స్థాయిలో ఉన్నాం, వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు ఇంకా కొంతమంది ఇప్పుడు పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే, ఇంకా వికృతంగా ప్రదర్శిస్తున్నారు, వికృతమైన చేస్తారు, అహోభావాలు. ఆల్మోస్ట్ ఒక కామన్ మన సామాన్యుడికి రాజకీయ నాయకుడికి తేడా లేకుండా కూడా వాళ్ళు వాళ్ళ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారు. గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఇవన్నిట్లో మన అడ్వాన్స్ ఉన్నప్పుడు మన ఆ ధోరణి, మన ఆలోచన కూడా ఉండాలి. మనము ఎవరైనా ఆరోగ్యవంతంగా ఆ వాళ్ళని మన మీద విమర్శ చేస్తే వాళ్ళు కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను అలా మాట్లాడి ఉండకపోతే బాగుండు అనే ఫీలింగ్ కలిగించే విధంగా ప్రతిపక్ష నాయకుల మధ్యలో విమర్శలు ఉండాలనేది పర్సనల్ ఒపీనియన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, చంద్రబాబు గారిని వాలంటీర్ ద్వారా పింఛన్ పంపిస్తుంటే అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు అంటే, ఇప్పుడు ఎక్కడైనా వృద్ధులకి పెన్షన్ అనేది చాలా, అది ఒక మంచి, ఇప్పుడు ఈ ఓటింగ్ ప్రభావాన్ని బాగా చూపిస్తుంది. ఓట్లు పట్టడానికి వృద్ధులకు పెన్షన్స్ అనేవి వాళ్ళ జీవనానికి చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు మనకు సొసైటీలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు వాళ్ళ స్పీడీ లైఫ్లో వాళ్ళ వృద్ధుల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, చాలా అక్కడ ఇప్పుడు మనకు లోకల్ ఆర్డీఓ ఆఫీసులలో, తర్వాత ఈవెన్ సివిల్ కోర్టులలో వృద్ధులు దావాలు వేస్తుంది, మమ్మల్ని చూడట్లేదు అని. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే వృద్ధులకి రావాల్సిన పెన్షన్ జగన్ గారు మరి ప్రభుత్వ పథకాలలో భాగంగా ఆయన వృద్ధులపై ఆ పెన్షన్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఒక ప్రత్యేకమైన పథకాన్ని రూపొందించి ఆ వృద్ధులకి ఆ పెన్షన్ అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వ పరంగా. అయితే దాన్ని రాజకీయ నాయకులు వేరే ఉద్దేశంగా ఓట్ల గురించే చేస్తున్నారు అనే విధంగా వాళ్ళు విమర్శించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఏమైతే ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం పైన మంచి అభిప్రాయాన్ని ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు నెక్స్ట్ టైం అధికారంలోకి వచ్చే విధంగా ఉన్న పథకాలని తప్పకుండా రాజకీయ ప్రతిపక్ష వాళ్ళు ఒక
ఒక వ్యూహంతో విమర్శించడం జరుగుతుంది. అది ఇక్కడ దానికి ఏంటంటే వాళ్ళు తీవ్రంగా పోతుంటారు. ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు కూడా టెన్షన్ అవుతుంటారు, అరే అసలు నేను నాకు మెయిన్ నేను రిలే అయ్యే ఆ పథకం మీదనే ఈయన దాన్ని డైల్యూట్ చేసి ఈయన తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు, మరి ప్రజలు కూడా ఆలోచిస్తారు, అప్పుడు నాకు ఏమన్నా వ్యతిరేకత జరుగుతుంది, నాకు ఓట్లు రావేమో అన్న ఒక భయానికి కూడా లోనే అవకాశం జగన్ గారు అవకాశం ఉంటారు ప్రతి నాయకుడికి కూడా. ఎందుకంటే ఇది జరుగుతుంటాయి కొన్ని ఇప్పుడు ప్రతి దానిలో ప్రతి మన ఏ మన రాష్ట్ర స్థాయిలో కాదండి, మన భారతదేశంలో కూడా జాతీయ స్థాయిలో తీసుకోండి, ప్రధానమంత్రి గారు కొన్ని పథకాలు చేస్తారు, మరి ఎంతవరకు వచ్చినాయి అనేది ప్రతిపక్షాలు విమర్శిస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. అది ఉన్నది చెప్పు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆల్రెడీ సీనియర్ లీడరు, ఆయన ఏదైనా చెప్పాలంటే మన ప్రజలు ఆలోచించుకుంటారు, తర్వాత కార్యకర్తలు కూడా ఆయన ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్తారు, అక్కడ ఏం జరుగుతుంది వాస్తవాలు మరుగైపోతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఇలాంటి ప్రతి రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నాయి. అయితే ప్రజలు చివరిగా ప్రజలే నిర్ణేతలు, ప్రజలే న్యాయమూర్తులు, వాళ్ళకి తెలుసు ఎంతవరకు లబ్ధి పొందామని. అయితే వృద్ధుల విషయంలో మాత్రము పెన్షన్లు అనేవి అది కంపల్సరీగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేపడుతుందో పెన్షన్లు ఇస్తుందో వాళ్ళకు అదొక శ్రీరామ రక్షక మాత్రం, ఎందుకంటే పెద్దల దీవెన ఉంటుంది ఆ ప్రభుత్వం పైన. ఈ విధంగా ఇలాంటి కాంపిటీషన్ ఉంటాయండి ప్రతి వారికి. ఇప్పుడు వాళ్ళు ప్రతి దాన్ని విమర్శిస్తారు, కానీ విమర్శించినంత మాత్రాన ప్రభుత్వంలో ఉన్న జగన్ గారే కానీ ఇంకా ఏ ముఖ్యమైన అలాంటి ఆపదు ఇంకా దాన్ని ఇంకా మాడిఫై చేసి ఇంకొక స్కీమ్స్ తీసుకురావాలి, మరి అధికారం ఉంది కదా, ఎదురు అన్నాడని కాదు చేసి చూపెట్టాలి. అది ఒక సమర్థవంతమైన నాయకుడు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది లీడర్ ఎఫర్ట్స్ అంటారు, అందుకే ఇప్పుడు ఒక రాష్ట్రానికి మన రాజ్యాంగ ప్రధాన అధికారులు ఉన్నాయి ముఖ్యమంత్రికి, ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తారు, దాన్ని చాలా తనకి ఏ విధంగా చేయగలుగుతాడు ఇంకా ఎంత హౌ యూ కెన్ డూ ద బెస్ట్ టు ద పీపుల్ అని ఇంకా మాడిఫై చేసి ఎవరు చేయని విధంగా చేసే అవకాశం ఉంది మన ముఖ్యమంత్రికి. కాబట్టి దాన్ని నిరుచాపడద్దు, దానికి డౌన్ కాకుండా ఇంకా మంచి బెటర్మెంట్ చేసి చూపెట్టాలి. అంటే ఇప్పుడు జగన్ గారి మీద చాలా కేసులు అయితే ఉండడం జరిగింది, మీరు చూసారు, మేము చూసాము, ప్రజలు కూడా చూసారు. ఈసారి చంద్రబాబు గారు ఆ ఏపీలో సీఎంగా అయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ జరుగుతుందండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆరోపణలను కంపల్సరీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పాలిటిక్స్ అనేవి చాలా అయిపోయినాయి. అప్పుడు ఏం మనకు ఇంతకు ముందు పాలిటిక్స్ అనేది ఓన్లీ స్టేట్ వైడ్ ఉంటుండే, ఈ క్రైమ్ అనేది స్టేట్ వైడ్ ఉంటుండే, ఇప్పుడు అది స్థాయి దాటిపోయి సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పొలిటికల్ కరప్షన్ క్రైమ్ అనేది చాలా ఇప్పుడు దానికి ఎక్కడ నుండి ఎక్కడికి ఉన్నాయి అనేది లిమిట్స్ ఉన్నవి, మన ఇక్కడ ఫండ్స్ ఎక్కడ పోతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ గ్లోబలైజేషన్ ఈ ఈ ప్రక్రియలో ఈ పొలిటికల్ కరప్షన్ అనేది భాగం అయిపోయింది. అవును, మెయిన్ అదే. ఎందుకంటే వాళ్ళు ఫండ్స్ ఇప్పుడు మనకు తెలుసు, మనకి ఇప్పుడు డాలర్ రేట్ పెరుగుతుంది, రియాద్ రేట్ పెరుగుతుంది, రూపాయి రేట్ పెరుగుతుంది, దాన్ని ఏం చేయాలని ఇప్పుడు ఇది చాలా మిస్యూజ్ అవుతుంది. కాబట్టి దర్యాప్తు సంస్థలు కూడా అలర్ట్ అయిపోయింది. మీరు అన్నారు ఇప్పుడు జగన్ గారి పైన ఆరోపణలు ఉన్నాయి, అతని కేసు జైలు నుండి వచ్చారు, ఇప్పుడు అదే ఇప్పుడు చర్యకు ప్రతి చర్య. ఇప్పుడు జగన్ గారు సీఎం అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించారు అనేది, రేపు జగన్ గారు సారీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే జగన్ గారు జగన్ గారిని జైలుకు పంపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జరిగేది అదే ఇక్కడ. ఇక్కడ మన మన ప్రజల దురదృష్టం ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు ప్రత్యర్థుల మీదనే ఎక్కువ కాన్సెప్ట్ చేస్తారు, ప్రజల అభివృద్ధిని మర్చిపోతారు, ప్రజలకు ఎలాంటి పథకాలు రూపొందించాలి ఏదో చేయాలని వాళ్ళు ఫస్ట్ ఏమనుకుంటారు. ప్రతి రాజకీయ నాయకుడి వ్యూహం ఏంటిది, అపోజిషన్ లీడర్ ని బ్లాక్ చేయాలి, అపోజిషన్ లీడర్ ని పూర్తిగా రాజకీయంగా భూస్థాపితం చేయాలి, చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్, ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి, ఏ విధంగా వాళ్ళని జైలుకు పంపించాలి. ఇప్పుడు ఎవరికైనా ఆ కేసులలో ఉంటే వాళ్ళ మైండ్ అంతా దాని గురించి ఎలా బయటపడాలి, ఎట్లు చేయాలనే ప్రయత్నం ఉంటుంది, వాళ్ళు ఇంకా వేరే విషయాలు ఇక్కడ ఆలోచిస్తారు, ఇదే జరుగుతుందండి. కాబట్టి ఇంకా మంచి ఆరోగ్యవంతమైన రాజకీయాలు రావాలి, ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా ప్రజాశ్రేయస్సును కోరుకునే విధంగా ఒకరికొకరు ప్రశ్నకు బదులిచ్చుకొని ప్రజా సంక్షేమం పాటుపడే విధంగా రాజకీయాలు ఇంకా ముందుకు రావాలని నా అభిప్రాయం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.